స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గిఫ్ట్ వచ్చేసింది. తాజాగా పుష్ప టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిమిషానికి పైగా ఉన్న ఈ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. దర్శకుడు సుకుమార్ అలాగే బన్నీ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఇంకా వారి ఊహకు మించేలా పుష్ప టీజర్ దుమ్ములేపింది. కారడవుల్లో ఎర్ర చందనం దొంగగా అల్లు అర్జున్ ఓ ఉరం మాస్ గా కనిపించారు. పాత్రకు తగ్గట్టుగా అల్లు అర్జున్ గెటప్, నటన అద్భుతమనే చెప్పాలి. దొంగ పోలీసులతో పాటు ప్రత్యర్థి ముఠాలతో పుష్పరాజ్ పోరాడే సన్నివేశాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. పుష్ప టీజర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే హీరోయిన్ రష్మికను కూడా పరిచయం చేయటం విశేషం. అటవీ ప్రాంతానికి చెందిన పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓనిలో రష్మిక మందాన కనిపించి ఆకట్టుకుంది. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ సంగీతం అయితే దుమ్ములేపిందనే చెప్పాలి. పుష్ప సినిమా అల్లు అర్జున్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప కాగా టీజర్ తో అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప టీజర్ ను గమనిస్తే టీజర్ లో 33 సెకండ్ల దగ్గర బన్నీ లారీ తోలుతూ ఉన్న లుక్ చూస్తే బన్నీ పుష్ప సినిమాలో లారీ డ్రైవర్ అని క్లియర్ గా అర్థమవుతోంది. అలాగే 47 సెకండ్ల దగ్గర బన్నీ తగ్గేదేలే అంటూ డైలాగ్ చెబుతుంటే అక్కడ ఒక భారీ ఫైట్ సీన్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక టీజర్ లో 1.13 సెకండ్ల దగ్గర బన్నీ నీళ్లలో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ ను సరిగ్గా గమనిస్తే బన్నీ తన ఎడమ చేతిని ఒక పక్కకు పెట్టి ఉంచటం గమనించవచ్చు. ఈ సీన్ లో బన్నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఫుల్ డిఫరెంట్ గా ఉంది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కొత్తగా ఉండబోతున్నాడని తెలుస్తోంది. పుష్ప సినిమా పక్కా మాస్ గా ఉండబోతోంది. ఇక పుష్ప టీజర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.